సార్, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మాత్రం బ్రహ్మాండంగా ఉంది, సంక్షేమ పథకాలు బాగున్నాయని చెప్పేసి వైభవాలు చెప్తా ఉన్నారు. అభివృద్ధి ఏం జరిగిందని మీ ఏ నియోజకవర్గం సార్ ఏం చెప్తారు సార్? నాది మాడుగులు నియోజకవర్గం అండి, కేకోటపాడు మండలం కురువాడ జగన్నాథపురం అండి. మాది నేను మాడుగులు నియోజకవర్గం తెలుగుత అధ్యక్షుడు. నేను సూపర్ సర్పంచ్, మా మిసెస్ సర్పంచ్ అండి. డెవలప్మెంట్ అనేది మా మాడుగులు నియోజకవర్గంలో పంచాయతీలు అన్ని ఈ జగన్మోహన్ రెడ్డి 2019 గెలిచిన దగ్గర నుంచి కూడా పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేశారండి. అంటే సర్పంచ్ అనేవాడు విలువ లేకుండా, డెవలప్మెంట్ లేకుండా, కనీసం చెత్త తీసిన వాళ్ళు కూడా స్లేపర్లు కూడా జీతాలు లేకుండా, అంతే ఒక నెల కూడా వేతనం వేయలేదండి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే గవర్నమెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా శాలరీస్ అకౌంట్లో వేసేవారు, ఇప్పుడు ఏంటంటే 15 ఫైనాన్స్లో డబ్బులు తీసేస్తాను. అలాగే బల్బుల కోసం కరెంటు బిల్లు పంచాయతీలు ఇంతకుముందు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో వస్తే చంద్రబాబు గారు ఏం చేశారంటే గవర్నమెంట్ పంచాయతీ బిల్లు అంతా గవర్నమెంట్ కట్టేది, ఇప్పుడు అలా కాదండి. పంచాయతీలో ఎలక్ట్రికల్ బిల్లు అంతా మొత్తం 15 ఫైనాన్స్లో లాగేస్తారు, కనీసం సర్పంచ్ సంతకం లేకుండా, సర్పంచ్ తీర్మానం లేకుండా, అంటే అనధికారికంగా డబ్బులు దొంగలు ఇస్తారా? ఇది దొంగ ప్రభుత్వం కాబట్టి దొంగలు ఇస్తాడు. డెవలప్మెంట్ అంటారా? మా మాడ్యూల్ నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు ఒకటే మండలం ఉన్నట్టు కోటపాటు ఒకటి డెవలప్ చేస్తారండి. అది కూడా కనెక్టివిటీలో టీడీపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన రోడ్లే, ఈయన కొత్త వేసిన రోడ్లు ఏం కాదు, అప్పుడు శాంక్షన్ రోడ్లని ఇప్పుడు కొన్ని చేశారు. గతంలో మిగతా దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల ఈ రోడ్లు అద్దానంగా ఉన్నాయండి. ఆ దేవరాపల్లి నుంచి ఈ తారువా నుంచి మినిస్టర్ గారి ఊరు తారువా దగ్గర నుంచి ఈ సొంతూరు తారువెళ్ళే రోడ్డు ఇక్కడ నుంచి మొదలుపెట్టుకుని కలిగొట్ల ఈ వేతనం వరకు రోడ్డు అయితే దారుణం అండి. ఒకసారి ఒకళ్ళు ఎవరైనా పంపించి చూడండి, అసలు వెళ్ళలేమండి ఆ రోడ్లో, అంత దారుణం. మాడ్యూల్లో అయితే కనీసం ఆ మాడ్యూల్ సెంటర్కి వెళ్ళే రోడ్డు అయితే మరీ దారుణం. అది అంటే మీకు పచ్చిగా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు నిండు గర్భిణిని ఆర్డర్ తీసుకెళ్తే మాడ్యూల్ నుంచి వైజాగ్ వచ్చేలోపు మధ్యలో డెలివరీ అయిపోయినా ఆశ్చర్యపడిన అవసరం లేదు, అంత దారుణంగా రోడ్లు ఉన్నాయండి. ఈ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంఏ ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పనిచేస్తా ఉన్నాను, ఎందుకు డెవలప్మెంట్ చేసుకోలేకపోయాను? నేను అదే అంటున్నాను సార్, డిప్యూటీ సీఎం గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి లేకపోతే పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా కేవలం కోటపాడు మండలానికే లేదా తారువా గ్రామానికే, తప్పితే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆయన డిప్యూటీ సీఎం కానీ లేకపోతే పంచాయతీ మినిస్టర్ కాదు. మా నియోజకవర్గంలో అయితే ఒక కోటపాడు తప్పితే మిగతా ఏ మండలం డెవలప్ లేదు, మీరు చెక్ చేసుకోండి. కోటపాడు మాత్రం కనెక్టివిటీ రోడ్లు గతంలో అయినవి కొత్తవి కూడా చేశారు, మనం చేసింది చేయలేదు అనుకో, కొన్ని చేశారు. కానీ చాలా గ్రామాల్లో దేవరాపల్లి, చీడికాడ మండలాల మాత్రం ఎక్కడ డెవలప్మెంట్ లేదు, అన్ని రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్లస్ ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంటే కనీసం ఇలా ఉండకూడదని వార్డు నెంబర్ నుంచి ఆయన ఏది అంచనా ఎదిగిన మనిషి కదా, ఆయనకి ప్రతిదీ కూడా పట్టు ఉంది కదా, ప్రతి అవగాహన ఉంది కదా, కనీసం వాళ్ళింటికి ఉన్న విలువ కూడా సర్పంచ్కి లేదు. కొన్ని సచివాలయాలు మాలిన సచివాలయం సర్పంచ్ చైరే వేయలేదు, సర్పంచ్ చైర్ కూడా వేయలేదు మాలంటే మా పంచాయతీలు అయితే. అంత దారుణంగా సర్పంచ్ గారికి విలువ లేకుండా వ్యవస్థ నిర్వహించిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం మాత్రం అని నేను మీ మీడియాతో చెప్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండి ఆ శాఖలోనే ఈ పంచాయతీ ప్రెసిడెంట్లకి వాల్యూ లేకుండా చేసి ఎందుకు మాట్లాడడం లేదు ముఖ్యమంత్రి? అదే మా దౌర్భాగ్యం అండి. ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద ఆ 4 రెడ్లు ఉన్నారు కదా, ఆ విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళే మాట్లాడలేకపోతే ఇంకా మా మినిస్టర్ గారు ఏం మాట్లాడతారు? ఈయన అని చెప్పు నియోజకవర్గం చెప్పాను కదండి మీకు ఇందాక, కోటపాటికి తారుకి మెయిన్ మినిస్టర్ ఏ లేదని పంచాయతీరాజ్ వ్యవస్థ అంత దారుణంగా అయిపోయింది. ఆయన కూడా పంచాయతీ చూశారు, కాలువలు సైడ్ కాలువలు తీసే మురుగు తీసేదానికి కూడా బడ్జెట్ లేని పరిస్థితి, పంచాయతీలో బల్బులేసి లేని పరిస్థితి సార్, పంచాయతీలో బ్లీచింగ్ చల్లడానికి నేను సూపర్ సార్, మా మిసెస్ సర్పంచ్ అండి. కనీసం పంచాయతీలో బ్లీచింగ్ చల్లడం కూడా డబ్బులు లేవండి, పెట్టుకోమంటారు, తెచ్చుకోమంటారు, బిల్లు పెట్టమంటారు. కానీ బిల్లు పెట్టిన తర్వాత ఆ జనరల్ ఫండ్లో డబ్బులు లేవంటారు, 15th డబ్బులు లేవంటారు ఆయనకి. అంటే ఏ రకంగా కూడా పంచాయతీ వ్యవస్థ పూర్తి నిర్వీర్యం చేస్తారండి. మా పరిస్థితి ఎలాగైపోయిందంటే అంటే సర్పంచ్ అంటే ఏదో చేద్దాం కదా అని గ్రామాల్లోకి మనం కష్టపడి వచ్చాం, తీరా చూస్తే పంచాయతీ నిధులు లేక అంటే ఫ్రీజ్లో పెట్టేస్తారండి, మనం బిల్లు పెట్టుకుంటే ఫ్రీజ్లో పెట్టేస్తారు. గతంలో పంచాయతీ ప్రెసిడెంట్ గెలిచారు, ఏ అభివృద్ధి చేయలేకపోయిన పరిస్థితి, మళ్ళీ పంచాయతీ ప్రెసిడెంట్కి గెలవాలంటే ఇలా ప్రభుత్వం పరిపాలిస్తే ఎట్లా మీరు మళ్ళీ వెళ్ళి జనాల దగ్గరకు వెళ్ళి ఓట్లు అడుగుతారు? ఏం చేస్తామండి, అలాంటి కర్మ ఎదురైంది ఇప్పుడు. ఎందుకంటే గతంలో మీకు గతంలో సర్పంచ్ ఉండేటప్పుడు పంచాయతీకి సర్పంచ్ అన్నవాడు చైర్మన్ అండి, అంటే అన్ని వ్యవస్థలు కూడా ఆయన ఆధీనంలో ఉండాలా అంటే కదా, రాష్ట్రానికి దేశానికి రాష్ట్రపతి అలాగ పంచాయతీ సర్పంచ్ అంటారు. మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత మీకు అన్ని పనులు ఇన్ని పనులు చేస్తాం చెప్పుకున్నాం, కానీ పబ్లిక్లో అది అమలు చేసుకోవడానికి అవి వీలు లేదు. ఎందుకంటే ఒక పెన్షన్ రావాలన్నా, ఒక పథకం రావాలన్నా మనం జనాల్ని మోటివేట్ చేసి మనం లబ్ధిదారు మనం ఎన్నిక చేయాలా. అది 79వ రాజ్యాంగ అధికారం ప్రకారం 23 అధికారులు సర్పంచ్కి ఉంటాయి రాజ్యాంగంలో, కానీ ఒక అధికారం మాకు లేదు, మాకు చైరే లేదు, వాలంటీర్కి ఇచ్చిన గౌరవవేతనం కూడా మాకు అవ్వలేదు. మా గౌరవవేతనం 3000 సర్పంచ్ గౌరవవేతనం, వాళ్ళ గౌరవవేతనం 5000. గౌరవవేతనం పక్కన పెడితే గౌరవం లేదు కదా,
ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మా పంచాయతీ మినిస్టర్ కూడా కనీసం ఎక్కడ మాట్లాడలేదు ఎక్కడ దీని మీద, ఎందుకంటే ఆయన కూడా సర్పంచ్ చేశారు, ఆయనకి సబ్జెక్ట్ మొత్తం తెలుసు, తెలిసినా సరే ఇక మాట్లాడలేక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేక మాట్లాడలేకపోతున్నారండి.